హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే లొజా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే జయ అనే ఒక లేడీ రాత్రి సమయంలో పిచ్చి దానిలాగా రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటుంది ఆమె వెనకాలే ఆమె హస్బెండ్ అలాగే ఆమె బ్రదర్ కూడా వస్తూ ఉంటారు జయ అలా ఎందుకు చేస్తుందో దాని గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం కొన్ని నెలల క్రితం జరిగిన స్టోరీని తెలుసుకోవాల్సి ఉంటుంది స్టోరీ గతానికి వెళ్తుంది గతంలో జయ ఆనందంగానే ఉంటూ ఉంటుంది తన భర్త కొత్త ఇల్లుని కొన్నందుకు జయ చాలా సంతోషంగా ఉంటుంది జయ పేరెంట్స్ అన్నా వదిన ఇంకా బంధువులు అందరూ కూడా వారి గృహ ప్రవేశానికి వచ్చి ఉంటారు జయ హస్బెండ్ అయినటువంటి జగదీష్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు సొంత ఇల్లు ఉండాలి అనేది జయ కల కావడంతో ఆ కళ నెరవేరుతుంది అని జయ చాలా ఆనందంగా ఉంటుంది బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు జగదీష్ చూడడానికి ఇన్నోసెంట్ గా ఉంటాడు కానీ జగదీష్ తన ఫ్రెండ్స్ ని చూసి నా వైఫ్ ఎన్జిఓ లో పని చేస్తుంది ఇంటి పని తను సరిగ్గా చెయ్యదు మరి ఆ ఎన్ లో ఏ విధంగా పని చేస్తుందో నాకు తెలియదు అని అంటాడు ఈ విధంగా అందరం ముందు జగదీష్ జయాని దేనికి పనికిరాని దానిలాగా చెప్పి లాస్ట్ లో నేను జోక్ చేస్తున్నాను అని అంటాడు అప్పుడే జయ అక్కడికి వస్తుంది అప్పుడు జగదీష్ ఫ్రెండ్ జయాని చూసి మీ ఇంటి స్క్వేర్ ఫీట్స్ ఎంత అని అడుగుతాడు దాంతో జయ మా ఇల్లు రెండు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్స్ లో ఉంది అని చెప్తుంది అదే సమయంలో జగదీష్ అక్కడికి వచ్చి రెండు వేల రెండు వందల కాదు రెండు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్స్ చూసారా నేను ఎలాంటి తెలుగు తక్కువ చేసుకున్నానో అని అంటాడు ఆ మాటలకి జయ బాగా హర్ట్ అయ్యి కిచెన్ లోకి వెళ్లి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే జయకి తనకు పెళ్లి అయిన కొత్తల్లో జగదీష్ ప్రతి మాటకి జయాని కొడుతూ ఉంటాడు జయాని చిన్న చూపు చూస్తూ ఉంటాడు ఒక రోజు జగదీష్ జయకి ఒక ఫైల్ ఇచ్చి దీన్ని జాగ్రత్తగా నీ దగ్గర ఉంచి అడిగినప్పుడు ఇవ్వు అని చెప్తాడు కానీ జయ ఆ ఫైల్ ని పెట్టిన ప్లేస్ ని మర్చిపోయి ప్రతి చోట ఆ ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది జగదీష్ ఆఫీస్ కి బాగా లేట్ అవుతూ ఉండడం వల్ల జయాని చూసి ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చెయ్యలేవు అని బాగా తిడతాడు ఇదంతా జయా కి గుర్తుకు వస్తుంది ఇదంతా ఆలోచించిన జయ తన లోపల తానే మదన పడుతూ ఉంటుంది ఆ విషయాలన్నింటినీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది జయ అలా ఏడుస్తూ జయ స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి స్టవ్ ని ఆన్ చేసి ఆ విషయాన్నే మర్చిపోతుంది ఆ నూనె బాగా వేడి ఆ ఇంటిలో ప్రతి వైపుకి పొగ వెళుతుంది అప్పుడు జయ కూతురు అపూర్వ అక్కడికి వచ్చి అమ్మా ఈ ఇంట్లో నువ్వు చేసే పని వంట చేయడం మాత్రమే అది కూడా సరిగ్గా చేయడం రాదా అని అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అపూర్వ తన నాన్న కంటే తక్కువ ఏమీ కాదు అదేదో తన అమ్మ జయ కేవలం వంట వండడం కోసమే పుట్టింది అన్నట్లుగా అపూర్వ మాట్లాడుతుంది జయ అత్త అయినటువంటి భాగేశ్వరి జయకి జగదీశే జాబ్ ని ఇప్పించాడు అని చెప్తుంది ఆ మాటలు విన్న జయ ఈ జాబ్ ను నేను కష్టపడి సంపాదించాను జగదేశం ఇప్పించలేదు అని అప్పుడు జయ తన అత్త మాటలకి రివర్స్ లో ఆన్సర్ ఇవ్వడం చూసి జయ అమ్మ అయినటువంటి లక్ష్మి టాపిక్ ని చేంజ్ చేసి జయని లోపలికి పంపిస్తుంది జయ కూతురు అపూర్వ రూమ్ లో ఎవరితోనూ మాట్లాడుతూ నేను మా అమ్మతో క్లాస్ లో లాస్ట్ పీరియడ్ లో నిద్ర వచ్చిందని చెప్పాను అప్పుడు మా అమ్మ పీరియడ్ వల్ల నిద్ర వచ్చింది అని అర్థం చేసుకుంది మా అమ్మ ఒక తెలివి లేనిది అయినా మా అమ్మను నమ్మి ఎన్జిఓ తనకి ఎలా పని ఇచ్చారో అసలు అర్థం కావడం లేదు అని తన ఫ్రెండ్స్ తో చెప్తుంది నిజానికి అపూర్వకి తను మాట్లాడే మాటలు జోక్ గా ఉంటాయి కానీ జయాకి ఆ మాటలు చాలా హర్టింగ్ గా అనిపిస్తాయి అప్పుడు జయ నా కూతురే నాకు మర్యాద ఇవ్వకుంటే ఎవరు మర్యాద ఇస్తారు అని తన మనసులో అనుకుంటుంది అప్పుడే సడన్ గా కిచెన్ లో మంటలు అంటుకుంటుంది ఎలాగో అలా ఆ మంటల్ని ఆర్పేస్తుంది జయ ఇంటి పని మనిషి అంతా చూస్తూ ఉంటుంది అప్పుడు జగదీష్ కిచెన్ లో బాధ్యత అంతా నీ పర్యవేక్షణలోనే జరగాలి అంటే ఇక్కడంతా నువ్వే చూసుకుంటావు కదా ఈ మంటలు కూడా నీ వాళ్లే అంటుకున్నాయి నువ్వు కిచెన్ లో చూడకుండా దేన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు అంటూ తనని బాగా తిడతాడు ఈ విధంగా జగదీష్ జయాకి కొంచెం కూడా మర్యాద ఇవ్వడు జయ ఏం ఆలోచిస్తుందో ఏం ఫీల్ అవుతుందో జగదీష్ అసలు ఏమి పట్టించుకోడు అసలు జయా గురించి కొంచెం కూడా ఆలోచించడు కానీ జగదీష్ జయాని ఏమీ కొట్ట డు కానీ అతని నాలుగు ఉంది కదా ఆ నాలుగు ద్వారా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడి జయాన్ని గాయపరుస్తూ ఉంటాడు గత పదమూడు సంవత్సరాల నుంచి జయ అలాంటి జీవితాన్నే జీవిస్తూ ఉంటుంది పాపం పెళ్ళైన కొత్తలో జయ అట్రాక్ట్ గా కనబడడానికి అలాంటి డ్రెస్లు తెచ్చి వేసుకోమని బలవంతం పెడుతూ ఉంటాడు కానీ ఆ డ్రెస్లు అంటే జయకి అస్సలు ఇష్టం ఉండదు అందువల్ల జయ ఆ బట్టన్ అసలు వేసుకుని ఉండదు తన భర్త హ్యాపీగా ఫీల్ అవ్వడానికి పదమూడు సంవత్సరాల తర్వాత తన భర్త కొనిచ్చిన ఆ డ్రెస్సును వేసుకుంటే అప్పుడు జగదీష్ ఏం డ్రెస్ వేసుకున్నావు నువ్వు అంటూ జయని మళ్లీ తిడతాడు దాంతో జయ తన భర్తను చూసి అప్పట్లో నువ్వు ఈ డ్రెస్ నువ్వే కొని నన్ను వేసుకోమని చాలా బలవంతం చేశావు నీకు గుర్తు లేదా అని అంటుంది ఆ మాటలో విన్న జగదీష్ కోపంతో ప్లీజ్ ఆ డ్రెస్ ని చేంజ్ చేసుకునిరా ఈ డ్రెస్ లో నువ్వు కాలుగాలు లాగా కనిపిస్తున్నావు అని అంటాడు ఆ మాట వినగానే జయ ఒక్కసారిగా నేను తన వైఫ్ ని అనే విషయాన్ని కూడా మర్చిపోయాడా ఏమిటి అని ఆలోచిస్తుంది జయ తనని తాను ఓదార్చుకుని తర్వాత తన కూతురు రూమ్ లోకి వెళ్లి తన కూతురు నిద్ర పుచ్చుతూ ఉంటుంది అప్పుడు జయా కూతురు నీ చేతి నుంచి వాసన వస్తుంది అంట్లు తోమిన తర్వాత నువ్వు చేతిని కడుక్కోలేదా అని అరిచి తన రూమ్ లో నుంచి బయటికి పంపించేస్తుంది తన భర్త లాగే జయా కూతురు కూడా జయని బాగా మాటలతో హింసిస్తూ ఉంటుంది ఆ తర్వాత రోజు జయ అందరికి ఫుడ్ ని ప్రిపేర్ చేసి తన కోసం లంచ్ ని కూడా ప్యాక్ చేసుకుని ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది లేట్ అయినందు వల్ల జయా జగదీష్ ని నా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది వద్దనుకుంటూనే జగదీష్ జయాన్ని డ్రాప్ చేయడానికి ఒప్పుకుంటాడు దారిలో ఒక బైక్ లో వెళ్లే వ్యక్తి జగదీష్ కారు మిర్రర్ ని వెరక్కు అప్పుడు అలా జరిగినందుకు జగదీష్ ఆ వ్యక్తి మీద కోపంతో అతని మీద గొడవ పడుతూ ఉంటాడు అప్పుడు జయా పబ్లిక్ లో తన భర్త అవమాన పడకూడదు అనుకుని వెంటనే తన భర్త దగ్గరకు వెళ్లి వెళ్దాం అండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అందరూ మనల్నే చూస్తున్నారు అని అంటుంది అప్పుడు జగదీష్ పబ్లిక్ అందరి ముందు జయాన్ని రివర్స్ లో ఈ కారు మీ నాన్న కొనిచ్చాడా నీ మాట వినడానికి అని ఆ పైకి వ్యక్తి మీద ఉన్న కోపాన్ని అంతా కూడా జగదీష్ జయా మీద చూపిస్తాడు అలా రోడ్డు మధ్యలో అందరూ చూస్తూ ఉండగా జగదీష్ జయాని ఆ మాట అనే సరికి జయ ఎంత బాధపడి ఉంటుందో మీరే ఊహించుకోండి జగదీష్ ఇంట్లోనే కాదు ఇంటి బయట కూడా జయాకి కొంచెం కూడా మర్యాద ఇవ్వకుండా తన మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు కనీసం బయటకు వచ్చినప్పుడైనా జగదీష్ తన వైఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ అలా ఇవ్వడు అప్పుడు జయాకి తన ఇల్లే తనకి పంజరం లాగా జీవితాంతం ఆ పంజరంలో బందీలాగా ఉండాలేమో అని జయ ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఒక ముసలామి రూమ్ లో పడేసి బంధించి ఉంటారు ఆ ముసలామి ఎప్పుడు జయాని చూసి నేనేమి అనలేదమ్మా వీళ్ళు కారణం లేకుండా ఊరికినే ఇంట్లో బంధించి ఉంచారు ఏదైనా తినడానికి ఉంటే ప్లీజ్ పెట్టమ్మా నాకు అని అంటూ ఉంటుంది తనను చూసినప్పుడల్లా జయాకి ఆ ముసలావుడి పరిస్థితి తన పరిస్థితి రెండు ఒకటే పెద్ద తేడా ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత జయ ఎలాగో అలా ఆఫీస్ కి వెళ్తుంది కానీ జయ చాలా టెన్షన్ లో ఉండడం వల్ల పని కూడా సరిగ్గా చేయలేకపోతుంది జయ తొందరలో వస్తువుల్ని కింద పడేస్తుంది అలాగే చాలా ఈజీగా అయ్యే పనిని కూడా జయ చేయలేకపోతుంది అందువల్ల జయ ఆఫీస్ లో కూడా తిట్లు తింటుంది జయతో పాటు పనిచేసే దీపిక అనే మహిళ జయ దగ్గరికి వచ్చి నేను రోడ్డు మీద నీ భర్త నిన్ను తిడుతున్నప్పుడు చూశాను నువ్వు సైలెంట్ గా అలా తిట్లు తింటూ ఎందుకు నిల్చున్నావు కనీసం నువ్వు అతను తిడుతుంటే అతని మొహం మీద ఆన్సర్ ఇవ్వలేకపోయావా నీ భర్త ఒక సైకో లాగా ఉన్నాడు అని అంటుంది కానీ జగదీష్ మొహం మీద జయా ఆన్సర్ ఇస్తే ఇంట్లో తన పరిస్థితి ఎలా ఉంటుందో కేవలం జయాకి మాత్రమే తెలుసు మరోపక్క ఇంట్లో ఉన్న భాగేశ్వరి తన మనవరాలైన అపూర్వాన్ని చూసి మీ అమ్మ నీ గురించి అస్సలు ఆలోచించదు నిన్ను పట్టించుకోదు అందువల్లే మీ అమ్మ నిన్ను ఇంట్లో వదిలిపెట్టి ఆఫీస్ కి వెళ్తుంది చూసావా ఒకవేళ నేను లేకపోతే నీ గురించి ఎవరో ఆలోచిస్తారు నిన్ను ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారో తెలియదు అన్నట్లుగా ఇచ్చి అపూర్వకు చెప్పి జయ మీద ద్వేషాన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది సాయంత్రం అయ్యాక జయ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి అందరి కోసం మళ్లీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది ఆఫీసులో అలసపై వచ్చినా కూడా ఇంట్లో అన్ని పనులు చేస్తుంది కానీ జగదీష్ అపూర్వ మరియు భాగేశ్వరి చూసి ఫుడ్ అసలు బాగోలేదు అని మొహం మీద చెప్తారు కానీ రాత్రి బెడ్రూమ్ లో జగదీష్ ఏమవుతుందో తెలియదు కానీ జయాని చూసి మార్నింగ్ నేను అన్న మాటలన్నీ మర్చిపో అని చెప్పి జయకి దగ్గర అవడానికి ట్రై చేస్తాడు కానీ జయ జగదీష్ ని దగ్గరకి రానివ్వదు ఆ తర్వాత రోజు మార్నింగ్ జయ పదమూడు సంవత్సరాల నుంచి నేను ఈ వెర్రి జీవితాన్ని గడుపుతున్నాను కానీ ఎలాగైనా ఈ జీవితం నుంచి నాకు విడుదల కావాలి ఎందుకంటే నేను ఎవరికి బానిసిన కాదు ప్రతి ఒక్కరికి తమ కోసం పోరాడే హక్కు ఉంటుంది అని ఆలోచించి వెంటనే తన భర్త జగదీష్ ని చూసి నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అని చెప్తుంది కానీ జయ అసలు ఏం చెప్తుందో జగదీష్ కి అర్థం కాదు ఆ తర్వాత జయ మళ్ళీ జగదీష్ ని చూసి ఇలా చూడండి నేను కొన్ని రోజులు మీ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది ఆ మాటలు వినగానే జగదీష్ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అవుతాడు ఆ తర్వాత జయ రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్లిపోతుంది అప్పుడు జగదీష్ తన అమ్మ మరియు కూతురికి జయ చెప్పింది అంతా చెప్తాడు ఆ మాటలు విన్న అపూర్వ ఇంకా చాలా కోపం తెచ్చుకుని అమ్మ నన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళాలి అనుకుంటుందా అయినా నాతో ఏమైనా రోజు మాత్రం ఉంటుందా నన్ను వదిలేసి ఆఫీస్ కే కదా వెళ్లిపోతుంది అని అంటుంది ఆ తర్వాత జగదీష్ జయ అన్నని ఇంటికి పిలిపించి ఈ మధ్య జయా పరిస్థితి అంతగా ఏమీ బాగోలేదు ఆ రోజు జయ ఏకంగా కిచెన్ లోనే మంటలు రేపింది అలాగే ఇప్పుడు ఇంటి పని కూడా సరిగ్గా చేయడం లేదు నీ చెల్లెలు పిచ్చిది అయ్యింది అని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు జయ అన్న ఫారన్ లో పనిచేసి సంపాదించిన డబ్బుతో జయ పెళ్లి చేసి ఉంటాడు ఆ తర్వాత జయ అన్న వెంటనే జయాని కలిసి జగదీష్ ఎలాంటి వాడైనా సరే ఫైనల్ గా తను నీ భర్త అతని నుంచి వేరుగా ఉండడం వల్ల నీ లైఫ్ ఎలా బాగుంటుందో నువ్వు ఆలోచించు అని చెప్తాడు ఆ మాటలు విన్న జయ అన్న నేను డివోర్స్ కావాలి అని కోరుకోవడం లేదు కేవలం నాకు కొంత సమయం మాత్రమే అతనికి దూరంగా ఉండాలనుకుంటున్నాను ఒకవేళ నేను ఇంట్లోనే ఉంటే నేను ఖచ్చితంగా పిచ్చి దాన్ని అవుతాను అని చెప్తుంది అప్పుడు జయ అన్న అయినా నీకు ఏమైంది నువ్వు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు అని అడుగుతాడు అప్పుడు జయా తన అన్నని చూసి తనకు జరుగుతున్న అన్ని అత్యాచారాల గురించి అవమానాల గురించి జగదీష్ తనని తిట్టే తిట్ల గురించి అంతా తన అన్నకి చెప్తుంది ఆ తర్వాత జగదీష్ తనకు ఉన్న ఈగోతో అయినా జయకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అయినా ఎందుకు తను నా నుంచి వేరుగా ఉండాలనుకుంటుంది ఈ ఇంటి నుంచి జయ బయటికి రాకుండా ఏదో ఒకటి ఖచ్చితంగా ఆలోచిస్తాడు ఆ తర్వాత జగదీష్ జయ అన్నతో కలిసి డిస్కషన్ చేసి జయని ఒక మెంటల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు జయ ఆల్రెడీ తన బాధతో టెన్షన్ లో ఉంటుంది కానీ తన టెన్షన్ తగ్గించాలి అని చూడకుండా జగదీష్ జయాని ఆ మెంటల్ హాస్పిటల్ కి తీసుకుని వస్తాడు జయ ఆ మెంటల్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ని చూసి ఇంకా కంగారు పడుతుంది జయకి తనని ఎందుకు ఈ పిచ్చి హాస్పిటల్ కి తీసుకుని వచ్చారో అస్సలు అర్థం కాదు నేను పిచ్చి దాన్ని కాదు ఈ జగదీష్ని వదిలి కానీ మా అన్న కూడా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు అయినా అన్న ఎలా ఒప్పుకున్నాడు అని బాగా ఆలోచించి ఆలోచించి తన మైండ్ కూడా పాడయ్యి ఫైనల్ గా జయా అక్కడి నుంచి పారిపోయి రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటుంది ఈ సీన్ నే మనకు స్టార్టింగ్ లో చూపిస్తారు జయతో పాటు జయ అన్న జగదీష్ ఫాలో అయ్యి ఇంటికి తీసుకుని వస్తారు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది జయ వదిని కూడా ఇంటికి వస్తుంది అప్పుడు జగదీష్ జయాతో నువ్వెందుకు ఇంత సీన్ ని క్రియేట్ చేస్తున్నావు నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదని నాకు తెలుసు నువ్వు కేవలం డ్రామాని క్రియేట్ చేస్తున్నావు నిన్ను భయపెట్టడం కోసమే నిన్ను మెంటల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాను అని చెప్తాడు కానీ జయాకి జగదీష్ నోటి వెంట వచ్చి ఆ తిట్లే మాట మాటికి గుర్తుకు వచ్చి తను చాలా ఏడుస్తుంది ఇంకా జగదీష్ మాట్లాడే మాటల్ని తట్టుకోలేక జయ ఒక పెద్ద చెక్కను తీసుకుని అతని మీదకి విసిరేస్తుంది అయితే జగదీష్ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు సరిగ్గా అదే సమయంలో జగదీష్ ఉన్న ప్లేస్ కి అపూర్వ వచ్చి నిలబడుతుంది దాంతో జయా విసిరేసిన ఆ చెక్క అపూర్వకి తగులుతుంది ఆ సంఘటన చూడగానే జయా కూడా తన ఏం చేస్తుందో తనకే అర్థం కాదు అప్పుడే జగదీష్ వెంటనే అక్కడికి వచ్చి జయాని చూసి నువ్వేం చేస్తున్నావు నీ కూతురు ప్రాణాలనే తీయాలనుకుంటున్నావా అని తిట్టి జయ రెండు చేతులు బంధించి రూమ్ లో పెట్టి లాక్ చేసి అపూర్వాన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు మరోపక్క జయ డోర్ ని ఓపెన్ చేయమని భాగేశ్వరిని చాలా రిక్వెస్ట్ చేస్తుంది కానీ భాగేశ్వరి చాలా ప్రశాంతంగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది మరోపక్క జయ వదిన జయ అన్నని చూసి ఆ ఇంట్లో నీ చెల్లెలికి ఏం జరుగుతుందో నీకు కనిపించడం లేదు లేదా అయినా కూడా నువ్వు తన భర్త మాటలకు కొట్టి నీ చెల్లిని మళ్ళీ ఆ ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నావా జయని కొద్ది రోజులు ఇక్కడికి తీసుకుని వద్దాం కొన్ని రోజులు జయ మనతో కలిసి ఉంటుంది అప్పుడు తన బాధ టెన్షన్ తగ్గుతుంది అని జయ అన్నకి అర్థమయ్యేలాగా చెప్పి కన్విన్స్ చేస్తుంది ఆ తర్వాత జయ అన్న వదిన జయా పిలుచుకు రావడం కోసం అక్కడికి వెళ్తారు అప్పటికే జయ చేతులు బంధించబడి రూమ్ లో ఉంటుంది జయ సైలెంట్ గా రూమ్ లో కూర్చుని ఉంటుంది అప్పుడు జయ వదిన జయా చూసి నువ్వు వీళ్ళ నుంచి వేరుగా ఉండాలనుకుంటు అయితే మాతో కొన్ని రోజులు ఉండు అక్కడ మీ అమ్మ అన్న అందరూ ఉంటారు అందరూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు అప్పుడైనా నీ మనసు కొద్దిగా కుదుట పడుతుంది ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దామని అంటుంది ఆ తర్వాత జయ వెంటనే తన బట్టలని ప్యాక్ చేసుకుని అపూర్వ రూమ్ లోకి వెళ్తుంది కానీ అపూర్వ కనీసం తన తల్లితో మాట్లాడాలి అనుకోదు అప్పుడు జయా వెంటనే తల్లి అది అనుకోకుండా జరిగిపోయింది నేను నిన్ను కావాలని కొట్టలేదు నువ్వు అక్కడే నిలబడి ఉంటావని నాకు తెలియదు సారీ అని అంటుంది అయితే అపూర్వ మాత్రం తన తల్లి జయాని మెంటల్ దాని నువ్వు అని అంటుంది అంటే మీరే అర్థం చేసుకోండి అపూర్వ బ్రెయిన్ ని తన నానమ్మ మరియు తన నాన్న ఎంతగా బ్రెయిన్ వాష్ చేశారో అపూర్వ మాటలకి జయా చాలా బాధపడి బయటికి వస్తుంది కానీ తన లేకుండా తన కూతురు సరిగ్గా తినలేదని సరిగ్గా స్కూల్ కి వెళ్లలేదు అని ఇంకా చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇవన్నీ ఆలోచించిన జయ నేను రాను అని అంటుంది కానీ జయ వదిలి మాత్రం జయాని కన్విన్స్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది జయ ఇంటికి రాగానే చూసిన జయ అమ్మ లక్ష్మి చాలా షాక్ అవుతుంది జయకి ఒక చెల్లి కూడా ఉంటుంది తన పేరు అనన్య ఇప్పుడు జయ కోసం అనన్య తన రూమ్ ని షేర్ చేసుకోవాలి కానీ అనన్య తనకి పెళ్ళయింది కదా మరి ఇక్కడికి ఎందుకు ఉండడానికి వచ్చింది నేను తనతో నా రూమ్ ని షేర్ చేసుకోను నాకు నా ప్రైవసీ కావాలి అని అంటుంది తన సొంత చెల్లె ఆ మాటలు అనడంతో జయ మనసు విరిగిపోతుంది దాంతో జయ వెంటనే తన నాన్నని కలుస్తుంది తను జయని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు జయ నాన్న జయాతో మాట్లాడుతూనే అరేంజ్ మ్యారేజ్ అన్నిటికంటే చాలా మంచి మ్యారేజ్ అవుతుంది లవ్ మ్యారేజ్ లో అయితే ధర్మం జీవితం అన్ని పోడైపోతాయి అని ఆ మాట జయాకి చెప్తాడు ఆ మాటల విని తన మనసులో నానా నానా మీరు నాకు అన్ని జాతకాలు చూసే పెళ్లి చేశారు కదా కానీ నా జీవితం ఇలా అయిపోయింది అని తన నాన్నని ఏమి అనకుండా తన మనసులోనే ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత రోజు జయ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్ కి వెళుతున్నప్పుడు జయ అమ్మ జయాని బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళమని చెప్తుంది అప్పుడు జయ అమ్మ జయాని తాడుతో కట్టిన ఆ గుర్తులను జయ చేతి మీద చూస్తుంది అయినా కాని జయాని ఆ గుర్తులు నీ చేతి మీదకి ఎలా వచ్చాయి అని మాత్రం అడగదు మరోపక్క జగదీష్ తన అలవాట్లు అస్సలు మార్చుకోడు ఎప్పట్లాగే జగదీష్ తన ఫ్రెండ్స్ తో జయ గురించి ఇంకా తప్పుడు మాటలు చెప్తూ ఉంటాడు ఒక రోజు దీపిక జయాని కలిసి నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు నువ్వు నువ్వు వెళ్ళి కలువు అని చెప్పి జయాకి సిల్వస్టర్ అనే పేరు గల ఒక లాయర్ ని కలవడానికి ఒక రెస్టారెంట్ కి జయాని తీసుకుని వెళ్తుంది సిల్వస్టర్ జయాని చూడగానే జయా జీవితంలో సంతోషంగా లేదు అని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత సిల్వస్టర్ జయాని చూసి మీకు ఏ ఫుడ్ ఇష్టమో చెప్పండి అని అడుగుతాడు ఆ మాటలు విన్న జయా మీరు ఏదో ఒకటి ఆర్డర్ చెయ్యండి అని చెప్తుంది కానీ ఆ లాయర్ అదేమిటి ఇక్కడ మెను కార్డు ఉంది మీరు మీకు ఇష్టమైన ఫుడ్ మాత్రమే ఆర్డర్ చెయ్యండి నా ఇష్టం వల్ల మీరు ఎలా తింటారు అని అంటాడు అప్పుడు జయ ఎప్పుడు అందరూ అదే జగదీష్ మరియు అపూర్వతో కలిసి వచ్చినప్పుడు తన భర్త మరియు తన కూతురు ఇద్దరు కూడా వాళ్ళకి ఏది ఇష్టమో అది మాత్రమే ఆర్డర్ చేసుకునేవాళ్ళు కనీసం జయని ఒక్క మాట కూడా అడిగి ఉండరు అదంతా కూడా జయ గుర్తు చేసుకుంటుంది జయకి తన ఇంట్లో తన ఇష్టాన్ని ఎవరో పట్టించుకోరు అని ఇవన్నీ గుర్తు చేసుకుని మళ్లీ ఏడుస్తుంది సిల్వర్ స్టార్ జయ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత జయ అపూర్వకి కాల్ చేస్తుంది కానీ జగదీష్ అపూర్వాన్ని కాల్ లిఫ్ట్ చేయనివ్వడు ఆ తర్వాత జయా ఇంటికి వచ్చి హాల్లో ఉన్న సోఫా మీద పడుకోవడానికి వెళ్తుంది ఎందుకంటే జయా చెల్లి అన్ని మాటలు అన్న తర్వాత జయా రూమ్ లోకి ఎలా వెళుతుంది అప్పుడు అనన్య ఎక్కువ నాటకం చేయకు పదా రూమ్ లో పడుకుందాం అని అంటుంది జయా వెంటనే తన చెల్లిని చూసి వద్దు నీలాగే నాకు కూడా నా ప్రైవసీ కావాలి అందువల్ల నేను హాల్లో ఒంటరిగా ఉంటాను అని చెప్పి జయా తన సైడ్ నుంచి పూర్తిగా అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇదంతా చూసిన జయ అమ్మ అయినటువంటి లక్ష్మికి తన పెద్ద కూతురు జయ ఎంత దుఃఖంలో బాధపడుతుందో అర్థమవుతుంది ఆ తర్వాత జయ అమ్మ జయ దగ్గరికి వెళ్లి నిద్రపోతున్న జయ తల మీద తన చెయ్యిని పెట్టి నిమిరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత రోజు దీపిక జయా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది అప్పుడు ఆ సైకియాట్రిస్ట్ నీ భర్త నిన్ను కొట్టి హింసిస్తున్నాడా అని అడుగుతుంది దానికి జయ లేదు అని చెప్తుంది అప్పుడు ఆ సైకియాట్రిస్ట్ నిన్ను ఫిజికల్ గా ఫోర్స్ చేస్తున్నాడా అని అడుగుతుంది దానికి కూడా జయ లేదు అని ఆన్సర్ ఇస్తుంది అప్పుడు ఆ సైకియాట్రిస్ట్ అయితే నువ్వు జగదీష్ ని మొదటిసారి కలిసినప్పుడు నువ్వు ఏం ఆలోచించావు అంటే నీకు అతను ఏ క్వాలిటీ బాగా నచ్చింది అని అడుగుతుంది అప్పుడు జయ మొదటిసారి జగదీష్ ను చూసినప్పుడు అతను చాలా ఇన్నోసెంట్ మంచివాడు అనిపించాడు అని చెప్తుంది నిజానికి జయ ఒక మంచి సింగర్ కానీ పెళ్లి తర్వాత జగదీష్ జయలో ఉన్న ఈ కళని ఇంట్లోనే పాతి పెట్టి వంట మనిషిగా మార్చి ఉంటాడు ఒక రోజు జయ సాయంత్రం పాట పాడుతూ ఉన్నప్పుడు జగదీష్ ఆ పాట విని నువ్వు ఏ మాతలా తయారవుతున్నావు అని అంటాడు ఆ మాట జయ మనసులో నిలిచిపోయి నుంచి జయ పాటలు పాడటమే మానేస్తుంది జయ అమ్మ లక్ష్మికి జయ తన భర్తతో అసలు సంతోషంగా లేదు అని తెలుసు అయినా కూడా లక్ష్మి జయ దగ్గరికి వచ్చి ఏది ఏమైనా నువ్వు నీ భర్తని వదిలిపెట్టి వచ్చేయాల్సింది కాదమ్మా అతను నీకు అంత పెద్ద ఇల్లు కట్టించాడు కారు ఇచ్చాడు ఇక్కడ లేనివన్నీ అతను నీకు ఇచ్చాడు ఒకవేళ అప్పుడప్పుడు ఒకటే లేదా నాలుగు మాటలు తప్పుగా అంటే వాటికి అంతగా బాధపడవలసిన అవసరం ఏముంది మీ నాన్న కూడా నన్ను బాగానే తిడతాడు అయినా నేను మీ నాన్నని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అమ్మా అని చెప్పి వెళ్లిపోతుంది ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇక్కడ తల్లి ఆలోచన కరెక్టా లేదా బిడ్డ ఆలోచన కరెక్టా చెప్పండి ఆ తర్వాత జయా దీపిక సిల్వర్ స్టార్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు సిల్వర్ స్టార్ బాగా మంచిగా పాటలు పాడతాడు జయా కూడా సిల్వర్ స్టార్ తో కలిసి పాడుతుంది అప్పుడు జయా కొద్దిగా సంతోషంగా ఉంటుంది ఒకరోజు సిల్వర్ స్టార్ జయా అని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు అప్పుడు అనన్య అతన్ని చూస్తుంది ఆ తర్వాత జయ తన కూతురు అపూర్వకి కాల్ చేసి తన యోగక్షేమాలన్నీ అడుగుతుంది కానీ అపూర్వ నాన్న నీతో మాట్లాడకూడదు అని చెప్పాడు నీ వల్ల నాన్న చాలా బాధలు పడుతున్నాడు ఇంకెప్పుడు కాల్ చేయకు అని చెప్పి కాల్ ని కట్ చేస్తుంది అసలు నిజంగా ఈ క్యారెక్టర్ అయితే నిజంగా ఆ అమ్మాయి తన కూతురా లేక శత్రువా అనిపిస్తుంది ఒక రోజు జయ దీపిక మరియు సిల్వర్ స్టార్ తో కలిసి రెస్టారెంట్ లో ఉంటుంది అప్పుడే జగదీష్ తన ఫ్రెండ్ కలిసి అక్కడ డ్రింక్ చేస్తూ ఉంటాడు జగదీష్ అక్కడ ఉన్న జయా చూసి వెంటనే తన టేబుల్ దగ్గరికి వెళ్లి ఇది సంగతి నువ్వు నీ పుట్టింటికి వెళ్లే సాకుతో ఇలాంటి మగవాళ్ళతో కలిసి తిరుగుతున్నావా అని అంటాడు జగదీష్ మాట్లాడే అశ్లీల మాటలు విని సిల్వర్ స్టార్ జగదీష్ తో గొడవ పడతాడు అప్పుడు జగదీష్ ఫ్రెండ్స్ జగదీష్ ని కూల్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు జయ కూడా ఏడుస్తూ రెస్టారెంట్ నుంచి బయటికి పరుగు తీస్తుంది అప్పుడు సిల్వర్ స్టార్ దీపిక జయని కూల్ చేసి ఇంటికి వెళ్తారు ఆ తర్వాత రోజు జయ ఆఫీస్ లో ఉన్నప్పుడు జయాకి జగదీష్ డివోర్స్ నోటీస్ ని ఇంటికి పంపించాడు అని తెలుస్తుంది అని ఏంటిది ఏమైంది అని ఏడుస్తుంది అప్పుడు సిల్వర్ స్టార్ ఎంత తెలిసినా ఎంత అయినా కూడా నువ్వు నీ భర్తతోనే ఉండాలి అనుకుంటున్నావు కదా అయితే నువ్వు కోర్టులో నేను నా భర్తతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్పు అంతే సింపుల్ అని అంటాడు అప్పుడు జయా నేను నా కూతుర్ని వదులుకోలేను అందుకే నాకు డివోర్స్ వద్దు అని చెప్తుంది ఆ తర్వాత ఈ డివోర్స్ కేసు కోర్టులో హియరింగ్ కి వస్తుంది అప్పుడు జయ అపూర్ మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ అపూర్వ తన తల్లితో అస్సలు మాట్లాడాలి అనుకోదు అలాగే జగదీష్ మరియు భాగేశ్వరి అపూర్వని తన తల్లితో మాట్లాడనివ్వరు కోర్టులో జగదీష్ ఇంట్లో పనిచేసే పని మనిషిని జయా గురించి అడుగుతారు అప్పుడు ఆ పని మనిషి జయా దీది చాలా మంచిది కానీ ఎప్పుడు జయా దీది అన్నిటిని మర్చిపోతూ ఉంటుంది అని ఆ గృహ ప్రవేశం రోజు స్టవ్ వెలిగించి మర్చిపోయిన విషయం గురించి అలాగే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి అంతా చెప్తుంది అప్పుడు జగదీష్ లాయర్ నిజంగానే జయ పిచ్చిదయ్యింది అన్నట్లుగా కేసును వాదిస్తాడు ఆ తర్వాత జగదీష్ అమ్మ నేను వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాట్లాడాను కానీ జయ నా మనవరాలు అపూర్వ తల మీద కొట్టినప్పుడు నేను సైలెంట్ గా ఉండలేను జయ ఎప్పుడు జగదీష్ మీద అరుస్తుంది అందువల్ల నా కొడుక్కి డివోర్స్ కావాలి అన్నాడు ప్లీజ్ ఆ ఇద్దరిని వేరు చెయ్యండి అని చెప్తుంది ఫైనల్ గా అపూర్వని అడిగినప్పుడు నేను మా అమ్మతో కలిసి సేఫ్ గా ఉండలేను మా అమ్మ చాలా కన్నింగ్ కావాలనే మా అమ్మ నా తల మీద కొట్టింది నేను మా నాన్నతోనే కలిసి ఉంటాను అని చెప్తుంది ఆ మాటలు విన్న జయకి బహుశా జగదీష్ మరియు భాగేశ్వరి ఇద్దరు కలిసి అపూర్వాన్ని బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు అందుకే అపూర్వ ఇలా చెప్తుంది అని అనుకుంటుంది ఇరింగ్ అయిన తర్వాత జయ అపూర్వ ఒంటరిగా కూర్చుని ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మతో ఉండాలనుకోవడం లేదా అని అడుగుతుంది ఆ మాటలు విన్న అపూర్వ లేదు నాకు నీతో ఉండాలని లేదు అని అంటుంది అప్పుడు జయ అపూర్వాన్ని చూసి నువ్వు తప్ప నాకెవరున్నారు ప్లీజ్ నాతో ఉండు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తుంది ఆ మాటలు విన్న అపూర్వ ఒకవేళ నీతో వస్తే నువ్వు నా కోసం ఏం చేస్తావు నా స్కూల్ ఫీజు కడతావా నా ప్రతి అవసరాన్ని తీర్స్తావా నాన్న నాకు అంత పెద్ద ఇల్లు కట్టించి ఇచ్చాడు నువ్వు నాకు ఏమి ఇవ్వగలవో అని అడుగుతుంది ఆ క్వశ్చన్ కి జయా దగ్గర ఎటువంటి ఆన్సర్ ఉండదు ఇంతలోనే జగదీష్ అక్కడికి వచ్చి అపూర్వా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు జయా ఎన్ని సంవత్సరాలు కేవలం తన కూతురు కోసం జగదీష్ తో కలిసి జీవిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు అపూర్వానే తన లైఫ్ నుంచి జయని దూరంగా ఉంచాలి అనుకుంటే జయ ఎందుకు సైలెంట్ గా ఉండాలి ఆ తర్వాత సిల్వర్ స్టార్ ఒక విషయం చెప్పు ఇప్పుడు కూడా ఇలా సైలెంట్ గా ఉండాలనుకుంటున్నావా రేపు కోర్టులో నీ భర్త నిన్ను చాలా కఠినంగా అశ్లీలమైన పదాలతో నిన్ను ఏ విధంగా టార్చర్ చేశాడో చెప్పు ఒకవేళ నువ్వు అన్ని చెప్తేనే ఈ కేసు తీర్పు నీ పక్షాన ఉంటుంది నీ భర్త అరెస్ట్ అవుతాడు అని చెప్తాడు కానీ జయ అందరి ముందు తన భర్తని అవమానించకూడదు అని అనుకుంటుంది అప్పుడు సిల్వర్ స్టార్ జయకి ధైర్యాన్ని ఇస్తాడు నీ భర్త భర్త నిన్ను అందరం ముందు అవమానించాడు నీ మీద తప్పుడు నిందలు వేశాడు కాని నువ్వు నిజం చెప్పడానికి భయపడుతున్నావు ఎందుకు అని సిల్వర్ స్టార్ జయాతో చెప్తాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ జయ అమ్మాయినటువంటి లక్ష్మి జయా చూసి నువ్వు జగదీష్ కాళ్ళు పట్టుకోవాల్సింది తల్లి కాళ్ళు పట్టుకుని నాకు ప్లీజ్ డివోర్స్ ఇవ్వవద్దు అని చెప్పి ఉండవలసింది భర్త ఇల్లే స్త్రీకి సర్వస్వం అవుతుంది అది నరకం అయినా కూడా మనకు అదే సర్వం అని చాలా ఒప్పించడానికి ట్రై చేస్తుంది అప్పుడు జయ తన అమ్మని చూసి ఇక్కడ అందరికి వాళ్ళ బాధే కనిపిస్తుంది ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు ఇన్ని రోజులు నా కూతురు కోసమే నేను అన్ని ఓర్చుకుని సైలెంట్ గా ఉన్నాను కానీ ఇప్పుడు తనే నాతో ఉండాలనుకోవడం లేదు నువ్వు నా అమ్మవి కానీ నువ్వు నా బాధని నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం లేదు అన్ని ఓర్చుకో అన్ని ఓర్చుకో అని నువ్వు చెప్తూనే వస్తూ ఉన్నావు ఏది చేసిన భర్తే కదా ఓర్చుకో అని చెప్తూ వచ్చావు నీకు తెలుసా ఈ చేతుల మీద ఈ గుర్తులు ఎలా వచ్చాయో నీకు తెలుసా అయినా నువ్వు వీటి గురించి తెలుసుకోవాలి అనుకోవడం లేదేమో నా భర్త నా కాళ్ళు చేతులు కట్టేసి రూమ్ లో బంధించి ఉంచాడు నా భర్త నన్ను ఏ మాటలు అంటాడో తెలుసా ఏ విధంగా తిడతాడో తెలుసా అని తన భర్త తన తిట్టే తిట్లన్నీ కూడా తన అమ్మకు చెప్తుంది అతను ఇలాంటి మాటలు నన్ను రోజు అంటూ హింసిస్తూ ఉంటాడు అలాంటి మాటలు ఎవరో కూడా తన భార్యను అనరు అలాంటి వాడి దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకుని డివోర్స్ వద్దు నన్ను నీతో ఉండనివ్వమని అడగమంటావా అమ్మ అతనితోనే ఇంకా నేను కలిసి ఉండాలని నీకు అనిపిస్తుందా అమ్మ చెప్పు నేను ఇంకా అతనితోనే కలిసి ఉండాలా లేదా నా సొంతంగా నా కాళ్ళ మీద బ్రతకమంటావా అమ్మా చెప్పు అంటూ జయ ఏడుస్తూ అంటుంది ఆ మాటలు మొత్తం విని కేవలం లక్ష్మీనే కాదు అనన్య ఇంకా కుటుంబంలో అందరూ కూడా జయ ఇంత బాధను అనుభవించిందా అదేమీ తెలుసుకోకుండా అనవసరంగా జయాని బాధ పెట్టాము అని జయ ఫ్యామిలీలోనే అందరూ కూడా ఆలోచిస్తారు ఆ తర్వాత జయా ఫ్యామిలీ జగదీష్ గురించి కోర్టులో నిజం చెప్పమని ధైర్యాన్ని ఇస్తారు ఆ తర్వాత రోజు కోర్టులో జయ తన మౌన వ్రతాన్ని వదిలేసి జగదీష్ గురించి మొత్తం చెప్తుంది ఇంతవరకు తనని ఏ విధంగా టార్చర్ చేశాడో మొత్తం చెప్తుంది అప్పుడు సిల్వర్ స్టార్ ఎన్ని ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయో అన్ని జగదీష్ మీద పెట్టండి అని కోర్టులో జడ్జికి జడ్జి చెప్తాడు జయాని మానసికంగా టార్చర్ చేసినందుకు కోర్టు జగదీష్ కి శిక్షణ విధిస్తుంది జయ నోరు తెరిచినందు వల్లనే జయాకి న్యాయం దొరుకుతుంది ఫ్రెండ్స్ అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది అన్నట్లు మీరు బెంగాలీ లాంగ్వేజ్ లో వచ్చినటువంటి అరహర బోమ్ కేస్ అనే ఒక డిటెక్టివ్ మూవీని చూసారా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మర్డర్స్ చేస్తున్నది ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది మూవీ స్టోరీ ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్